హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మీరు ఆసియాలోనే అతిపెద్దదైన ధారావి గురించి తెలుసుకోబోతున్నారు అసలు ధారావి ఎలా అవతరించింది ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ఎలా ఎదిగింది అక్కడి చీకటి సామ్రాజ్యం ఎలా ఉంటుంది అక్కడి ప్రజల జీవన విధానం మరియు ఇప్పుడు ధారావి ఎలా ఉందో తెలుసుకోబోతున్నారు మరి వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి నేను కొత్తగా ఓపెన్ చేసిన నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ ను కొట్టండి దీని ద్వారా నేను పోస్ట్ చేసిన వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి バイ <laughs> టాపిక్ లోకి వెళ్తే భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మహానగరంలో ఈ ధారావి ఉంది పూర్వం ఈ ధారావిని కోలివాడ అని పిలిచేవారు ఇది ఆసియాలోనే అతి పెద్ద స్లమ్ ఏరియాగా పిలువబడుతూ ఉంది ధారావి విస్తీర్ణం కేవలం రెండు పాయింట్ ఒకటి చదరపు కిలోమీటర్లు మాత్రమే అంటే సుమారుగా ఐదు వందల ఇరవై ఎకరాలు ఉంటుంది కానీ ఇక్కడ జనాభా పది లక్షలకు పైగా ఉన్నారు ముంబైలోని అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంగా ఈ ధారావి పిలువబడుతున్నది ధారావి పద్దెనిమిది వందల అరవై నాలుగులో బ్రిటిషు వారి కాలంలో స్థాపించబడింది బ్రిటిష్ వారు ధారావి చుట్టుపక్కల ప్రాంతములో ఫ్యాక్టరీలను స్థాపించబడడం వలన మరియు ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు అధికంగా ఉండడం వలన క్రమక్రమంగా ఇక్కడ జనాభా పెరుగుతూ వచ్చింది ఈ ధారావి అనధికార ఆర్థిక వ్యవస్థను కూడా కలిగి ఉంది ఈ ప్రాంతంలో అనేక చిన్న మధ్య తరహా కుటీర పరిశ్రమలు జంతువుల తోలుతో తయారు చేయబడిన హ్యాండ్లూమ్స్ పరిశ్రమలు ఉన్నాయి వీటి వార్షిక టర్నోవర్ వన్ బిలియన్ డాలర్లు అంటే సుమారు వంద కోట్లకు పైగానే ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై ఆరు నుండి వందల ఐదు వరకు ఈ ధారావిలో అంటు వ్యాధులు వ్యాపించాయి దాని వలన విస్తృతమైన ప్లేగు వ్యాధి అప్పటి ముంబై మహానగరంలో వ్యాపించింది దాని వలన అప్పుడు ఉండే జనాభాలో సగానికి పైగా మరణించారు దాని తరువాత ధారావిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని పెద్ద మొత్తంలో భారత ప్రభుత్వం డబ్బు తీసుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు ముంబై మహానగరం రెండు వందల సంవత్సరాలుగా భారతదేశ పట్టణీకరణ వ్యవస్థలో భాగమై ఉంది పద్దెనిమిది వందల యాభైలలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ రాజ్ సంస్థల ద్వారా ముంబై మహానగర జనాభా అర మిలియన్ పైగా ఉంది ఆ సమయంలో ముంబై జనసాంద్రత లండన్ కంటే పది రెట్లు ఎక్కువగా ఉంది ఆ తరువాత కాలంలో అత్యంత కాలుష్యమైన తన్నరి పరిశ్రమ ధారావికి చేరింది ఇందులో పనిచేయడానికి గ్రామీణ ప్రాంతాల నుండి మరియు భారతదేశంలోని వేరే ప్రాంతాల నుండి అనేక మంది వలసదారులు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు దీని వలన అప్పటి ప్రభుత్వాలు వీరికి తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు అక్కడి భూమిని లీజుకు ఇచ్చింది అదే సమయంలో ఇక్కడ ఇతర చిన్న కుటీర పరిశ్రమల లాగా రెడీమేడ్ వస్త్ర దుకాణాలు కూడా ప్రారంభించారు దీనితో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మెల్ల పెరుగుతూ వచ్చాయి అలాగే ముంబై మహానగర జనాభా కూడా పెరుగుతూ వచ్చింది కానీ ధారావిలో లేదా దానికి సమీపంలో మౌలిక సదుపాయాల కోసం అప్పటి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు దీని వలన పారిశుద్ధ్యం కాలువలు సురక్షిత మంచినీరు రోడ్లు లేదా ఇతర ప్రాథమిక సేవలకు సదుపాయాలు లేకుండా అనేక గృహాలు మరియు ఇతర చిన్న తరహా కుటీర పరిశ్రమలు పెరిగిపోతూ వచ్చాయి ఆ సమయంలో అక్కడ స్థిరపడిన కొన్ని జాతి కుల మత వర్గాలు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడం పాఠశాలలు దేవాలయాలు మరియు పరిశ్రమలను ఏర్పాటు చేయడం వలన ధారావి యొక్క సామ్రాజ్యం స్థాపించబడింది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వలస రాజ్యాల నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ధారావి ముంబై మరియు భారతదేశంలో అతిపెద్ద మురికివాడగా ఎదిగింది ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాలను డంపింగ్ యార్డులాగా ఉపయోగించారు ముంబై అదే సమయంలో ఒక మహానగరంగా ఎదుగుతూ వచ్చింది కానీ అనధికార ఆర్థిక కార్యకలాపాలకు మరియు చీకటి సామ్రాజ్యాలకు కేంద్ర బిందువుగా మారుతూ వచ్చింది కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడి జనాభా మాత్రం పెరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి హాంకాంగ్ సింగపూర్ లోని మురికివాడల లాగా ధారావిని కూడా తిరిగి అభివృద్ధి చేయడానికి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి రెండు వేల నాలుగులో ధారావి పునరాభివృద్ధి ఖర్చు ఐదు వేల కోట్లుగా అంచనా వేశారు మళ్ళీ రెండు వేల పదిలో దాని పునరాభివృద్ధి ఖర్చు పది వేల కోట్లుగా రెండు వేల పదహారులో ముప్పై రెండు వేల కోట్లుగా నిర్ణయించబడింది భారత ప్రభుత్వం ఒక్కో గృహం మూడు వందల యాభై నుండి ఆరు వందల చదరపు అడుగుల వెడల్పుతో ఎత్తైన భవనాలు ఈ దారావిలో నిర్మించాలని భావించింది కానీ దానికి ఇక్కడ స్థానిక వ్యతిరేకత ఉంది ఎందుకంటే మూడు వందల యాభై చదరపు అడుగు వెడల్పు గల గృహాలు తమకు సరిపోవని అలాగే దారావిలోని అనధికార రంగాలకు సంబంధించిన వ్యాపార లో కొన్ని పునరాభివృద్ధి ప్రణాళిక క్రింద పునరావాసాలు రాకపోవచ్చని భయపడి ఇక్కడి నివాసితులు ఆందోళన చేస్తున్నారు ఈ ప్రాంతంలో నీటి సమస్య చాలా అధికంగా ఉంటుంది ఇక్కడ నాలుగు లీటర్ల నీటిని ఇరవై ఐదు రూపాయలు పెట్టి కొనవలసి ఉంటుంది ఇక్కడ అనేక నీటి బావులు ఉన్న కాలుష్యం వలన అవి ఉపయోగించుకోలేని వనరులుగా ఉన్నాయి ఇక్కడ నీటి దొంగతనం అక్రమ పైప్ లైన్ కనెక్షన్ వలన కొంతమంది గ్యాస్ సిలిండర్ రూపంలో ధారావిలో త్రాగునీటిని సరఫరా చేస్తారు ధారావిలో నివసించే వారికి విద్యుత్ కొరత త్రాగునీటి కొరత చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది స్థానికంగా ప్రవహిస్తున్న మాసింగ్ క్రిక్ నదిలో తీవ్ర కాలుష్యం వలన ల్యాబరటరీస్ వలన ఇక్కడి ప్రజలు తీవ్రంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది ధారావిలో సగటున ప్రతి పన్నెండు వందల మందికి కలిపి ఒక లాబటరీ అంటే బాత్రూమ్ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా అయిన ధారావి గురించి సామాజిక దూరం పాటించలేని ధారావి లాంటి ప్రదేశంలో కోవిడ్ నైన్టీన్ ప్రభావం ఎలా ఉందో మీరు నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నేను కొత్తగా ఓపెన్ చేసిన నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ ను కొట్టండి దీని ద్వారా నేను పోస్ట్ చేసిన వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు